పండగ అంటేనే చాలా 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 పెద్ద పెద్ద పనులన్నీ ఉంటాయి. సో కాబట్టి ఈరోజు అవన్నీ నేను ఎలా ప్రిపరేషన్ చేసుకున్నాను అంటే, రేపు యాక్చువల్లీ వరమహాలక్ష్మి పండగ, ఈరోజు వచ్చేసి గురువారం, గురువారం సాయంత్రానికే నేను కొన్ని ప్రిపరేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశాను అన్నమాట. సో ఫస్ట్ టైం నేను నా ఫ్యామిలీ లేకుండా సోలోగా ఇక్కడ వరమహాలక్ష్మి వ్రతాన్ని చేయించుకోవడం, అండ్ దట్టు మా కొత్తింట్లో ఇది ఫస్ట్ పండగ అన్నమాట. సో వరమహాలక్ష్మి ఫస్ట్ పండగ. సో కాబట్టి నేను వరమహాలక్ష్మి పండగకి ఎలాంటి ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను అనేది అయితే చూపిస్తాను. ముందుగా అమ్మవారికి నేను కట్టబోయే చీర ఎలా ఉందో అనేసి మీకు చూపిస్తాను. యాక్చువల్లీ నేను కూడా రేపు కట్టుకోబోయే చీర కూడా ఇంచుమించు ఇట్లానే ఉందన్నమాట కలర్ కాంబినేషన్. సో ఏంటంటే, యాక్చువల్లీ తాంబూలం బ్యాగ్లోనే ఇవి బ్యాంగిల్స్ మొత్తం వేసిస్తాం కదా, సో మళ్ళీ అంతా సపరేట్ సపరేట్ అయిపోతుందేమో, మళ్ళీ పగిలిపోతుంది అనేసి కొంచెం థ్రెడ్ అంతా కట్టేసి దాంట్ లోపల వేస్తున్నాం అన్నమాట. ఇందాక చూపినట్టు ఇది ఒకటి బౌల్, అండ్ దాంతోపాటు 6 బ్యాంగిల్స్ అయితే పెట్టాము. హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎస్, మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఎస్ నా వరమహాలక్ష్మి వ్రతంని నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటానో చూపిస్తాను అనేసి. సీ పండగ అంటేనే చాలా 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 పెద్ద పెద్ద పనులన్నీ ఉంటాయి. సో కాబట్టి ఈరోజు అవన్నీ నేను ఎలా ప్రిపరేషన్ చేసుకున్నాను అంటే, రేపు యాక్చువల్లీ వరమహాలక్ష్మి పండగ, ఈరోజు వచ్చేసి గురువారం, గురువారం సాయంత్రానికే నేను కొన్ని ప్రిపరేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశాను అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, యాక్చువల్లీ మా మమ్మీ రావాల్సింది బెంగళూరు నుంచి, బట్ మీ అందరికీ తెలుసు కొంచెం క్లైమేట్ కూడా బాగాలేదు. సో బెంగళూరులో నాన్ స్టాప్ వర్షం రావడం వల్ల కొంచెం వైరల్ ఫీవర్ వచ్చింది, బట్ షీఈస్ ఆల్ రైట్ నౌ, చాలా బాగున్నారు. కానీ ఇక్కడ కూడా మళ్ళీ వర్షం ఉంది, వెదర్ మళ్ళీ చేంజ్ అయిపోతే మళ్ళీ ఫీవర్ ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి రాలేకపోయారు. లేకపోతే యాక్చువల్లీ ఈరోజు మా మమ్మీ ఆల్రెడీ ఇక్కడ ఉండాల్సింది. సో కాబట్టి కొన్ని ఆల్రెడీ ఏమేమి చేయాలి అనేసి చెప్పారు కాబట్టి ఆ ప్రిపరేషన్ అయితే నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. అండ్ దాంతోపాటు మా అత్తయ్య కూడా ఉన్నారు కాబట్టి 100% మా అత్తయ్య అన్ని చూసుకొని దగ్గరుండి చేపిస్తారనమాట. సో ఫస్ట్ టైం నేను నా ఫ్యామిలీ లేకుండా సోలోగా ఇక్కడ వరమహాలక్ష్మి వ్రతాన్ని చేయించుకోవడం, అండ్ దట్టు మా కొత్తింట్లో ఇది ఫస్ట్ పండగ అన్నమాట. సో వరమహాలక్ష్మి ఫస్ట్ పండగ. సో కాబట్టి కొంచెం చాలా స్పెషల్గా చాలా భక్తిగా చేసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను. సో కాబట్టి ఈరోజు నైట్ నేను వరమహాలక్ష్మి పండగకి ఎలాంటి ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను అనేది అయితే చూపిస్తాను. అండ్ ఇప్పుడు పంతులు గారు యాక్చువల్లీ వస్తానని అన్నారు, కొంచెం అమ్మవారికి నైటే చీర అన్ని కట్టి పెడితే మార్నింగ్కి కొంచెం ఈజీగా ఉంటుంది కదా అనేసి. అండ్ దాంతోపాటు ఇంకా డెకరేషన్స్ కూడా అన్నీ స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకా అన్నీ చేసిన తర్వాత కొంచెం రిటర్న్ గిఫ్ట్ లాగా ఏమిద్దాం అనేసి చాలా వరకు ఆలోచించిన తర్వాత, సరే ఓకే చలో, అందరిలాగా కాకుండా కొంచెం నార్మల్గా సింపుల్గా అంటే తాంబూలాలు ఎలా వేస్తారో అలాగే పద్ధతిగా ఇద్దామనేసి అయితే అనుకున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రిపరేషన్స్ కూడా ఆల్రెడీ మా అక్క వాళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. నందిని అక్క, లక్ష్మి అక్క చాలా రోజుల తర్వాత నా ఛానల్లో కనిపిస్తున్నారు కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు నా సబ్స్క్రైబర్స్ అందరికీ? బాగున్నారండి. సో ఇంకోటి విషయం ఏంటంటే, మా అక్క వాళ్ళు అండ్ మీ అందరికీ తెలుసు మేకప్ ఆర్టిస్ట్, అండ్ దాంతోపాటు ఇప్పుడు ఇంకొక కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేశారన్నమాట. సో యాక్చువల్లీ బ్యాంగిల్ ఏంటి పేరు? శ్రీకర బ్యాంగిల్స్. అండ్ వీళ్ళ దగ్గర చాలా చాలా రకరకాల బ్యాంగిల్స్ ఉంది. అండ్ బ్యాంగిల్సే కాదు, ఇంకేమేమి ఉంది అక్క? బ్యాంగిల్ స్టోర్ కంప్లీట్గా మనకు ఏదైతే కావాలో సో అన్నీ ఉంది అన్నమాట. సో అడ్రస్ వచ్చేసి, ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు కదా, ఉప్పాల్లో ఉంటారు, బోడుప్పాల్. సో బోడుప్పాల్లో ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ నా కోసం ఇంకా కావాల్సిన అన్నీ ఈరోజు తీసుకొని వచ్చేసారు. సో నేను యాక్చువల్లీ సో లాస్ట్ వీక్ నుంచే వాళ్ళు స్టార్ట్ చేశారు, కానీ నేను లాస్ట్ వీక్ చేయలేకపోయాను కాబట్టి ఈ వీక్ కొంచెం టైం తీసుకొని నా కోసం మళ్ళీ అన్నీ తీసుకొచ్చారు. సో ముందుగా యాక్చువల్లీ నేను ఏంటంటే, మళ్ళీ రేపే పండగ ఉన్నప్పుడు ఈరోజుకే తెచ్చుకుందాంలే అమ్మవారికి చీర, ఎందుకంటే మళ్ళీ అక్కడెక్కడ పెట్టి ఎందుకు అనేసి. సో ఈరోజే తెప్పించాను అనమాట. చీర కూడా ఎట్లా ఉందో తెలియదు, ఫోటో పంపించారు దాంట్లో చూసి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ముందుగా అమ్మవారికి నేను కట్టబోయే చీర ఎలా ఉందో అనేసి మీకు చూపిస్తాను. యాక్చువల్లీ నేను కూడా రేపు కట్టుకోబోయే చీర కూడా ఇంచుమించు ఇట్లానే ఉందన్నమాట కలర్ కాంబినేషన్. ఇది రెడ్డే కదా, రెడ్ అండ్ బ్లూనా? సీ బ్లూ. ఎస్ ఎస్, ఇలా ఉందన్నమాట. బాగుంది. ఇంకోటి
బికాస్ ఒకటి అమ్మవారికి ఇంకొక ప్లేట్లో కూడా పెట్టాలి కదా, సో దానికోసం అండ్ అమ్మవారికి కట్టడానికి కోసం అనేసి రెండు అయితే తెప్పించడం జరిగింది. ఇది కాంబినేషన్ చాలా బాగుంది, పిస్తా గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్, డార్క్ గ్రీన్. సో ఈ కాంబినేషన్ చీర అయితే చాలా 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 బాగుంది. ఎస్, ఏది కడదాం అమ్మవారికి? ఇది కడదామా? రెండు బాగుంది, రెండు బాగుంది, రెండిట్లో ఏదో ఒకటి బాగుంటుంది. ఇది కడదామా? ఇది కానీ ఇది కానీ చూద్దాం, అయితే డిసైడ్ అవుద్దాము. సో ప్రస్తుతానికి రెండు చీర కూడా నాకైతే బాగా నచ్చింది. అదే అక్క ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అంటే, నేను చీర తీసుకుని వచ్చేంత వరకు ఏమంటాను అనుకున్నా? యాక్చువల్లీ వచ్చినప్పటి నుంచి చీర చూడు చీర చూడు అంటున్నా, నేను వేరే పనిలో బిజీగా ఉన్నా, నాకు ఆగండి అక్క తర్వాత చూస్తారు తర్వాత చూస్తానని చెప్తున్నాను అనమాట. సో ఇవి అనమాట. యాక్చువల్లీ కవర్లో ఏమనుకుంటున్నాము అంటే కొంచెం కవర్ కూడా ఇట్లా తెప్పించాను, బికాస్ ఆ ప్రింట్ కాటన్ బ్యాగ్ ఏదైతే ఉందో అందరూ అదే ఇస్తున్నారు కదా, మనం కొంచెం ట్రెండ్గా ఇద్దాంలేని ఇదైతే తెప్పించాము. అండ్ ప్రాబ్లమ్ చాలామంది కూడా ఇది ఇచ్చి ఉండొచ్చు, బట్ పర్సనలీ నాకు ఇది నచ్చింది కాబట్టి. సో ఇది మరి చిన్నగా కాదు మరి పెద్దగా కాదు, సో ఈ మీడియం సైజ్లో ఉందన్నమాట. సో దీంట్లో యాక్చువల్లీ పింక్ అండ్ సిల్వర్ నేను చెప్పాను, కానీ బ్లూ తీసుకొచ్చారు, వీళ్ళ దగ్గర స్టాక్ లేదు అని బ్లూ తీసుకొచ్చారు. సో అది పింక్ అండ్ ఇది కూడా బాగుంది, సిల్వర్ బాగుంది, బ్లూ రెండు బాగుంది అన్నమాట. ఇంకా దీంట్లో గాజులు, బ్లౌజ్ పీస్ అండ్ ఇది ఒకటి అనుకుంటున్నాము, ఇలాంటి ఒక బౌల్, పసుపు, కుంకుమ. సో ఇట్లా ఇది ఒక బౌల్. సో దీని లోపల ఇవన్నీ ఇచ్చి తాంబూలాలు అయితే ఇవ్వాలి అని అనుకున్నాము. అండ్ ఇంకా వేరే డిఫరెంట్గా ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేద్దామంటే టైం కూడా లేదు. అండ్ దాంతోపాటు పసుపు కుంకుమ అనేది చాలా ఇంపార్టెంట్ కదా వ్రతానికి అనేసి, వీఆర్ లైక్ ఓకే. సో ఇది అన్నమాట. సో ముందుగా అయితే ఇవన్నీ ప్యాక్ చేసేద్దామా? చలో ఏంటంటే, యాక్చువల్లీ తాంబూలం బ్యాగ్లోనే ఇవి బ్యాంగిల్స్ మొత్తం వేసిస్తాం కదా, సో మళ్ళీ అంత సపరేట్ సపరేట్ అయిపోతుందేమో, మళ్ళీ పగిలిపోతుంది అనేసి కొంచెం థ్రెడ్ అంతా కట్టేసి దాంట్లో లోపల వేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ నార్మల్ థ్రెడ్లో కడదామని అనుకున్నాం, మేబీ అది చాలా థిన్గా ఉంటుంది కాబట్టి ఉండకపోవచ్చు అనేసి కొంచెం ఉల్లన్ థ్రెడ్లో కడుతున్నాం అనమాట. ఎవరిది ఐడియా? లక్ష్మక్క. సో ఇంకా పొద్దున్న లేచి దేవుడి సామానాలని తోముకోవాలంటే నిజంగా ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి ఇంకా నైటే తోమేసి పెడదామని అనుకుంటున్నాను. అండ్ మొన్న కూడా ఆల్రెడీ నేను పూజకి యూజ్ చేశాను కాబట్టి అలాగే పైన పెట్టేశాను. అండ్ నాకు తెలిసి సిల్వర్ అన్ని కొంచెం ఈ కోల్గేట్ పౌడర్లో కొంచెం నీట్గా రుద్దితే పాలిష్ లాగా అయిపోతుందంట, సో కాబట్టి ఇవన్నీ ఇప్పుడే బయటికి తీసాను. సో అవి కూడా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇంకొక వీడియోలో నేను మీకు ప్రాపర్గా చూపిస్తాను, అంటే నేను ఏమేమి తీసుకున్నాను అండ్ నా దగ్గర ఏం కలెక్షన్స్ ఉంది, నేను ఎలా వాడతాను అనేసి. బట్ ఇప్పుడున్న ఈ వీడియోలో కంప్లీట్గా నా దగ్గర ఉన్న ఈ కలెక్షన్స్ మొత్తం చూపించేస్తే మీకు కూడా బోర్ ఉంటుంది కాబట్టి, సో నెక్స్ట్ వీడియోలో అయితే నా దగ్గర అయితే పర్టికులర్గా ఏమేమి ఉంది అనేది అయితే నేను చూపిస్తాను. సో ముందుగా అయితే ఇవన్నీ వాష్ చేయడానికి తీసి పెడుతున్నా. సో
యాక్చువల్ నా లాస్ట్ వీడియోలో ఇంటికి వచ్చినప్పుడు నేను పూజ చేసుకున్నాను, మీరు అందరూ చూసే ఉంటారు. ఆల్రెడీ చాలా రకాల ఈ విగ్రహాలన్నీ పెట్టి నేను పూజ చేయడం జరిగింది కదా, సో అది కూడా అంతే ఆల్రెడీ నేను తీసి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు నీట్గా కోకోనట్ ఆయిల్తో ఒకసారి శుభ్రం చేసి మళ్ళీ ఇంకా చింతపండు అండ్ విమ్ లిక్విడ్ వేసి మళ్ళీ ఇంకా శుభ్రం చేసుకోవాలి. అండ్ దీని గురించి కూడా అంతే ఏమేమి తీసుకున్నాను అండ్ ఎక్కడ తీసుకున్నాను అండ్ ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు అని చెప్పారు కాబట్టి పెట్టాల్సినవి అన్నీ తీసుకున్నాను అనమాట. సో అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఈ కలెక్షన్స్ అన్ని ఎప్పుడైతే చూపిస్తానో ఆ వీడియోలో ఇది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇది అసలైన అమ్మవారు అనమాట, రేపు పెట్టబోయే మా ఇంటి మహాలక్ష్మి. సో కాబట్టి ఈ వీడియోలోనే చూపించేస్తే మీకు అరే చూసేసాం కదా అన్నట్టు ఉంటుంది, కాబట్టి అలా అయితే నేను పూర్తిగా చూపించట్లేదు, జస్ట్ ఇలా పైన చూపిస్తున్నాను. సో ఇది అనమాట రేపు మేము పెట్టబోయే అమ్మవారు. అండ్ దీన్ని కూడా అంతే చాలా స్పెషల్గా నేను అమ్మవారిని ఫేస్ని చాలా స్పెషల్గా రెడీ చేశాను అనమాట, అంటే చాలా మంచి జ్యువెల్స్ అన్నీ వేపించి ఈవెన్ దో ఎవ్రీథింగ్. సో నేను ఎలా అయితే కావాలి అని వాళ్ళకు చేపించానో వాళ్ళు కూడా అంతే అంత సూపర్గా అంటే నా ఎక్స్పెక్టేషన్స్ కింద ఎక్కువ కూడా చాలా మంచిగా చేసి పంపించారనమాట. సో డెఫినెట్లీ మీకు రేపు అమ్మవారిని అసలైన అమ్మవారిని మేము అక్కడ కూర్చోబెట్టిన తర్వాత అలంకరించినప్పుడు నేను చెప్తాను ఏమేమి చేపించాము ఎలా చెప్పించాము అనేసి. అండ్ వాళ్ళ డీటెయిల్ కూడా నేను మీకు డెఫినెట్లీ ఇస్తాను కాబట్టి మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో పూజకి సంబంధించినది ఏది కూడా నేను కొలాబరేషన్స్ కానీ ఏదో కానీ ఇది నేను చేసుకోవట్లేదు, ఎందుకంటే ఇట్స్ నేను ఇన్వెస్ట్ చేసి కంప్లీట్గా నేను చేసుకుంటాను అనమాట ఎప్పుడైనా సరే, బికాస్ అప్పుడే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి. సో నో ప్రమోషనల్ నథింగ్ కాబట్టి. సో నేను ర్యాండమ్గా ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది మీకు డీటెయిల్ ఇస్తాను, ఈవెన్ దో ఈ పూజ ఐటమ్ కానీ ఎవ్రీథింగ్. సో కాబట్టి మీరు కూడా నచ్చితే తీసుకోవచ్చు. సో ముందుగా అయితే ఇవన్నీ శుభ్రం చేద్దాం. సో ఇట్లా మొత్తానికైతే ఎన్ని అయితే ఇవ్వాలని అనుకున్నాము అన్నీ అయితే చేసి పెడుతున్నాను, ఇంకా ఎక్స్ట్రా కూడా చేస్తున్నాము. అండ్ ఒకవేళ పిలిచింది కాకుండా ఇంకా ఎక్కువ మంది వస్తే అప్పటికప్పుడు ఎనీవే మనము జస్ట్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు కాబట్టి. సో ప్రస్తుతానికైతే ఇలా రెడీ చేసాము. అండ్ ఈ ఒక బ్యాగ్లో ఎస్ ఇందాక చూపినట్టు ఇదొకటి బౌల్ అండ్ దాంతోపాటు 6 బ్యాంగిల్స్ అయితే పెట్టాము, బ్యాంగిల్స్ అండ్ ఒక బ్లౌజ్ పీస్. అండ్ దీంట్లోనే పసుపు కుంకుమ అండ్ తమలపాకు బనానా ఒక్క ఇంకా ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, సో మార్నింగ్ వేసేద్దాం అనేసి. సో ఇట్లా అయితే బ్యాగ్ని రెడీ చేసి పెడుతున్నాం అన్నమాట. సో ఇలా అనమాట, నాకు యాక్చువల్లీ ఫెస్టివల్ సెలబ్రేషన్ అంటే చాలా 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 ఇష్టం. అండ్ ఎస్పెషల్లీ వరమహాలక్ష్మి అంటే నాకు ఇంకా చాలా ఇష్టం అనమాట. అండ్ దట్టు మా బెంగళూరు ఇంట్లో మా మమ్మీ కూడా అంతే చాలా గ్రాండ్గా చాలా మంచిగా కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేసి కొంచెం చాలా గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేసుకునేది కూడా వరమహాలక్ష్మి పండగనే కాబట్టి నాకు కూడా అంతే వరమహాలక్ష్మి పండగ అంటే చాలా 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 ఇష్టం. బట్ అనివార్య కారణం వల్ల ఇక్కడ షూట్ ఉండడం వల్ల ఈసారి కూడా మిస్ అయిపోయాను, వెళ్ళలేకపోయాను కాబట్టి ఈసారి ఇక్కడ కొత్తింట్లో. సో నేనైతే వరమహాలక్ష్మి పండగని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో
సో చూస్తున్నారు కదా అక్కడ ఇంకా అయ్యగారు అమ్మవారిని కూర్చోబెట్టి ఇంకా శారీ కానీ అది ఇది అని చేసుకుంటున్నారు. ఇంకా బయట మా వాళ్ళంతా ఇంకా డెకరేషన్కి కావాల్సిన ఫ్లవర్ గివర్ అన్నీ ఇప్పటికే రెడీ చేస్తున్నారు, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ కంటే కొంచెం అడావిడి అయిపోతుంది కదా అనేసి. సో ఆ డెకరేషన్ అంతా అలా జరుగుతుంది. ఇక్కడ మేము కూడా అంతే, ఇంకా ప్యాకింగ్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా. సో ఇది అన్నమాట. సో ఇంకా రేపు అసలైన నా పండుగ ఎలా జరుగుతుంది, మేము అమ్మవారిని ఎలా అలంకరిస్తాము, తాంబూలానికి నేను ఎవరెవరిని పిలిచాను, ఎవరెవరు వస్తారు, సో అసలైన పండుగని నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటాననేసి డెఫినెట్లీ మీకు నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానన్నమాట. 100% మీకు అయితే ఆ వీడియో 100% బాగా నచ్చేస్తుంది. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఈ వీడియోకి చాలామంది స్పెషల్ని కూడా పిలవడం జరుగుతుంది. ఐ డోంట్ నో వాళ్ళు వస్తారా లేదా నాకైతే తెలియదు, బట్ నా తరఫున నుంచి పిలవడం అయితే జరుగుతుంది. బికాజ్ గృహప్రవేశానికి కూడా పిలవలేకపోయాను కాబట్టి, సో కొత్త ఇంట్లో కొత్త పండగ కాబట్టి సో పిలవడం జరిగింది. సో చూద్దాం ఎవరు వస్తారు ఏంటనేది మీకు రేపు అయితే నేను చూపిస్తాను. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.